హాయ్ ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు విజయవాడలో. హోమ్ టూర్ చేద్దాం, వచ్చేయండి. ఇవాళైతే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందండి. అక్క ఇదేంటి, హాలా లేకపోతే? హాలా. ఓకే, డెకరేషన్ అయితే చాలా బాగా చేయించారండి. ఎవరు చేశారు అక్క డెకరేషన్? ఓకే, బాగుంది. చూద్దాం రాండి, ఇంకా ఏమేమి ఉన్నాయో మనం లోపల. ఎవరక్క? మా అత్తయ్య గారు. నమస్తే. వెనక బ్యానర్ కూడా చాలా బాగుంది. రాండి బాబు, రాండి బాబు. ఓకే ఓకే. ఎవరండి మీరు? ఇంటి మధ్యలో అడ్డంగా కూర్చున్నారు. మేము హోమ్ టూర్ చేసుకుంటుంటే. మా అక్క వాళ్ళు ఇల్లు అండి ఇది. హోమ్ టూర్ కోసం వచ్చాను. మా అక్క ఇంత అందంగా రెడీ అయ్యి ఉండి గృహ ప్రవేశం చేసుకుంటే పక్కిల్లు అంటారు ఏంటండి? నడవండి బయటకి, నడవండి బయటకి. గృహ ప్రవేశం చేసుకుని అవన్నీ రాసుకుంటే. నమస్కారం, బయటికి వెళ్ళండి. రా బాబు, కమ్. బెడ్రూమ్ ఇదేంటక్క? ఇదొక బెడ్రూమా? ఓకే. ఇదక్క ఇటేంటి? ఇంకో డోర్ ఉంది ఇక్కడ. వాష్రూమా? వావ్, పెద్దగా ఉంది వాష్రూమ్ కూడా. చాలా పెద్దగా ఉందిగా. ఇద్దరు ముగ్గురు పడుకునే అంత ఉంది. ఇటు ఓపెన్గా ఉన్నట్టుంది కదా. ఓకే. వావ్, ఎంత బాగుందో కదండి. అసలు విజయవాడ మొత్తం వ్యూ సూపర్గా ఉంది. అయ్యో, పక్కనే పార్క్ కూడా ఉంది అక్క. వావ్, పార్కు, రెస్టారెంటు అన్నీ దగ్గరగా ఉంది. స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూలు. లొకేషన్ అయితే చాలా బాగుందండి. అసలు గాలి కూడా బాగుంది. ఇక్కడ ఈవినింగ్ పూట టీ తాగుతూ స్నాక్స్ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ కింద కూడా బాగుంది, చెట్లు పెట్టేశారు. విజయవాడ ఇంత అందంగా ఉంటుందండి అని నాకు తెలియదండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను విజయవాడ మా అక్క వాళ్ళ గృహప్రవేశంకి. నాకైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అక్క, నేను ఇంకా చూడలేదు. చాలా బాగుంది. వావ్, సో నైస్. మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నావు అక్క. ఫ్లాట్ మాత్రం సూపర్ ఉంది. సరే, మనం ఇంకా వేరే రూమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వావ్, ఇక్కడ డెకరేషన్ చూడండి, ఎంత అందంగా చేశారో. డెకరేషన్ వాళ్ళకి కూడా ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి, ఎందుకంటే ఇంత అందంగా చేయడం చాలా బాగుంది. ఓకే, మనం ఇంకా ఏమేమి రూమ్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇది ఇంకో బెడ్రూమ్ అక్క? ఓకే. వావ్, కబోర్డ్స్ బాగా పెట్టారక్క, నీట్గా ఉన్నాయండి. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ డోర్స్, కబోర్డ్స్ అన్నీ మ్యాచింగ్గా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగుంది. డిజైన్ బాగా సెలెక్ట్ చేశారక్క. చూద్దాం ఇంకా ఏమేమి రూమ్స్ ఉన్నాయా. వావ్, కిచెన్. ఇవాళ పాలు పొంగిచ్చారు కదా, సో కాబట్టి కట్టెలు పోయి అవంతా ఉన్నాయన్నమాట. కిచెన్ కూడా బాగుంది. కిచెన్ లోంచి హాయిగా బయట అంతా వ్యూ చూసుకోవచ్చు. చాలా బాగుంది అక్క. వావ్, ఇటు కూడా ఇంకో బాల్కనీ వచ్చిందా? అసలు ఇంటికి ఒక్క బాల్కనీనే ఉండడం ఎక్కువ అంటే, ఇంత పెద్ద సిటీలో రెండు బాల్కనీలతో మీకు ఇల్లు దొరికిందంటే చాలా గ్రేట్ అక్క. ఇక్కడ నుంచి కూడా మనకి సిటీ కనిపిస్తుంది కాసేపు. ఇక్కడ కూడా ఇక్కడ వాషింగ్ ఏరియా అన్నమాట, బట్టలు ఉతుక్కోవడానికి అయినా ఫ్రీగా కూర్చోడానికి కూడా బాగుంది. హాయిగా గాలి అయితే బాగా వస్తుందండి. అపార్ట్మెంట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా ఏమేమి రూమ్స్ ఉన్నాయి అక్క? ఇప్పటికి 2 బెడ్రూమ్స్ చూసేసాము, ఒక కిచెన్, ఒక హాలు. వావ్, సో నైస్. వావ్, ఇక్కడ కూడా కబోర్డ్ చాలా నీట్గా ఉన్నాయి. ప్రతి కబోర్డ్కి అద్దం కూడా పెట్టారు హాయిగా. ఎక్కడికక్కడ మనం అద్దం పెట్టుకోవాల్సిన లేదు మంచిగా రెడీ అయ్యేటప్పుడు చూసుకోవడానికి. ఇదైతే బీరువాక అండి, పెద్ద కబోర్డ్ వచ్చేసింది. బీరువా కూడా కనపడకుండా లోపలే ఉండిపోయింది అన్నమాట. ఓకే, బాగుంది. కలర్ కూడా చూసారా మీరు? ఒక గోడకి కలర్ఫుల్గా ఇచ్చారు. ఏమన్నా ఫొటోస్ అది తీసుకోవచ్చు, డెకరేషన్గా మనం వాడుకోవడానికి కూడా బాగుంటుంది.
సో ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. సో మనకైతే 2 బెడ్రూమ్స్కి 2 బాత్రూమ్స్ ఉన్నాయి, ఒక్క బెడ్రూమ్ మాత్రమే బాత్రూమ్ లేదు. చాలా బాగుంది, ఎవరైనా వచ్చినా ఉండడానికి చాలా బాగుంది. ఇది డైనింగ్ ఏరియా వాడుకోవచ్చు. ఇక్కడ అయితే ఇది డైనింగ్ ఏరియా, కబోర్డ్స్ ఉన్నాయి. సో చిన్న చిన్న ఫ్లవర్స్ అని పెట్టుకోవడానికి కూడా బాగుంది, కలర్ఫుల్గా నీట్గా ఉంది. ఇదే కక్క, ఇంకో డోర్ వాష్రూమ్, 3 వాష్రూమ్స్. కంగ్రాచులేషన్స్ అక్క, ఫస్ట్ ఇల్లు కట్టుకున్నందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.